హాయ్ భయ్య, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? సో బ్రో, ఇవాళ బ్రెజా పెట్రోల్ యొక్క మైలేజ్ టెస్ట్ చేయబోతున్నాం అండి. ట్యాంక్ టు ట్యాంక్ చేస్తున్నాను నేను. ప్రస్తుతానికి మీరు చూడొచ్చు ఫ్యూల్ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది అండి. ఇక్కడ ఇండికేటర్ కూడా ఆల్రెడీ వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ పెట్రోల్ బంక్ ఉంది, పెట్రోల్ బంక్లో ఫ్యూల్ ఫిల్ చేద్దాం. అండ్ హైవే పైన నేను వెళ్తున్నానండి. ఈ మైలేజ్ టెస్ట్ అనేది కంప్లీట్గా హైవే పైన ఉండబోతుంది. దీని తర్వాత ఇంకొక వీడియో నేను చేస్తాను, దాంట్లో మీకు ట్రాఫిక్లో ఎంత మైలేజ్ వస్తుంది అనేది ట్యాంక్ టు ట్యాంక్ చేసి చూపిస్తాను. ఇంకా పదండి, ఫ్యూల్ ఫిల్ చేద్దాం అండ్ ఆ తర్వాత జర్నీ కంటిన్యూ చేద్దాం. సో భయ్య, టోటల్గా 44.22 లీటర్స్ ఫ్యూల్ వచ్చింది అండ్ ఇక్కడ ఫ్యూల్ ఇండికేటర్ కంప్లీట్గా ఫిల్ అయిపోయింది. అండ్ టోటల్ కిలోమీటర్స్ ఏదైతే ఉందో అది మీరు ఇక్కడ చూడొచ్చు, 11,473. అండ్ దీంట్లో నుంచి లేదా టోటల్ ఇప్పుడు మనం లాస్ట్లో మళ్ళీ రీఫిల్ చేయించినప్పుడు ఈ కిలోమీటర్స్ అనేవి మైనస్ చేద్దాం, దాని ద్వారా మనకు కనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే 13.7 అనేది యావరేజ్ మీకు కనిపిస్తుందండి. అండ్ రేంజ్ 530 కిలోమీటర్స్ చూపిస్తుంది. చూద్దాం లాస్ట్ లో అయిపోయేంత వరకు ఎక్కడ వరకు మనం రీచ్ అవుతాము. ప్రస్తుతానికి నేను హైదరాబాద్ వెళ్తున్నానండి, సూర్యాపేట్ టు హైదరాబాద్ వెళ్తున్నాను. అరౌండ్ 135 కిలోమీటర్స్ జర్నీ అండి ఇది. సో అండ్ హైదరాబాద్ నేను రీచ్ అయిన తర్వాత ట్రాఫిక్ ఎంటర్ అవ్వక ముందు ముందుకే మళ్ళీ రీఫిల్ అనేది చేపిస్తాను. దాని తర్వాత చూద్దాం ఎంత మైలేజ్ అనేది వస్తుందో. పదండి, స్టార్ట్ చేద్దాం. సో భయ్య, ఒక 10-15 కిలోమీటర్స్ తర్వాత రిజల్ట్ ఏంటంటే ఇది ఉంది, సేమ్ 13.7 అయితే ఇందులో చూపిస్తుంది. అండ్ నా యావరేజ్ స్పీడ్ ఏదైతే ఉందో అది 80-100 ఆ మధ్యలో నేను డ్రైవ్ చేస్తున్నానండి. అండ్ కంప్లీట్ హైవే రోడ్ కాబట్టి మోస్ట్లీ చౌటుప్పల దాకా కూడా కండిషన్స్ ఇలాగే ఉంటాయి. రోడ్ కండిషన్స్ ఏవైతున్నాయో అవి పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండదు. ట్రాఫిక్ కూడా పెద్దగా లేదండి. ఎర్లీ మార్నింగ్ టైం 9 అవుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి అంతే, కాబట్టి పెద్దగా ట్రాఫిక్ కూడా లేదు. సో 80-100 ఆ స్పీడ్లో ఇప్పటివరకు అయితే 13.7 ఉంది. చూద్దాం ఇంకా ముందు ముందు వెళ్తుంటే పెరుగుతుందేమో.
అరౌండ్ 50 కిలోమీటర్స్ ఇప్పుడు వచ్చేసామండి. అండ్ యావరేజ్ ఒకవేళ మీటర్లో చూసినట్లయితే జస్ట్ ఇప్పుడు నిదానంగా 14కి వచ్చింది. అండ్ స్పీడ్ ఇంతకుముందు మీకు చెప్పినట్టే 80-100 ఆ రేంజ్లోనే వెళ్తున్నానండి. రోడ్ కండిషన్స్ కూడా సేమ్ ఉన్నాయి. అండ్ ఏసీ ఏదైతే ఉందో అది ప్రస్తుతానికి బంద్ చేశాను, ఎందుకంటే వీడియోలో వస్తుందని సౌండ్ బంద్ చేశాను. లేదంటే ఇలా టూలో పెట్టేసి నేను వెళ్తున్నానండి. అండ్ లగేజ్ ఏదైతే ఉందో అది కూడా బూట్లో అయితే ఏం లేదు, మేమిద్దరం మాత్రమే వెళ్తున్నాం. సో ఇవన్నీ ఆస్పెక్ట్స్ ఉన్నాయి, దాని ప్రకారంగా క్యాల్కులేట్ చేసి చూద్దాం లాస్ట్కి. ప్రస్తుతానికైతే 50 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత 14 యావరేజ్ అయితే చూపిస్తుంది ఇంట్లో. లాస్ట్లో చూద్దాం ఎంత వస్తుంది అనేది. జస్ట్ ఇప్పుడే రామోజీ ఫిల్మ్ సిటీ క్రాస్ చేస్తానండి. అండ్ మీటర్ ఏదైతే మైలేజ్ ఉందో అది 14.5 చూపిస్తుంది. చౌటుపల్ వరకు రోడ్ బాగుందండి, చౌటుపల్ తర్వాత బ్యాడ్ ప్యాచ్ ఆఫ్ రోడ్ వస్తుంది మీకు ముందుగా చెప్పినట్టే. దాని తర్వాత మాత్రం స్పీడ్ అరౌండ్ 80-100 ఆ మధ్యలో, అప్పటి వరకు నడిచిన స్పీడ్ 60-80 మధ్యలో వచ్చేసింది. సో అది జరిగింది. ఇంకొద్దిగా ముందుకు వెళ్దాం, ట్రాఫిక్ ఇంకా అంత ఎక్కువగా లేదు. కొంచెం ట్రాఫిక్ వచ్చిన రాకముందే ముందే సిటీ ఎంటర్ అవ్వే ముందే మళ్ళీ ఒకసారి పెట్రోల్ ఫిల్ చేద్దాం, ఆ తర్వాత క్యాల్కులేషన్ చేద్దాం. సో బ్రో ఇప్పుడే హయత్ నగర్ క్రాస్ చేశానండి. ఇంకా దీని ముందంతా కూడా సిటీనే ఉంటుంది, సో ముందుకు వెళ్ళడంలో పాయింట్ లేదు. అక్కడ ముందర పెట్రోల్ బంక్ కనిపిస్తుంది, దాంట్లోనే రీఫిల్ చేద్దాం అండ్ దాని తర్వాత క్యాల్కులేషన్ చేద్దాం. అంత కట్ ఆఫ్ దగ్గర ఆపేసి ఆపేసి సో భయ్ ఇప్పుడున్న కిలోమీటర్స్ మీకు ఇక్కడ కనిపిస్తున్నట్లు 11,588 అండ్ మైనస్ ఫస్ట్ మనం స్టార్ట్ చేసినప్పుడు 11,473 ఉందండి. 473 సో టోటల్ కిలోమీటర్స్ 115 డివైడెడ్ బై 6.41 లీటర్స్ అనేది మనకు వచ్చిందండి. బిల్ కూడా ఉంది, ఇదిగోండి ఇక్కడ 6.41 లీటర్స్ అనేది వచ్చింది. దాన్ని ఈక్వల్స్ టు చేస్తే 17 కిలోమీటర్స్ పర్ లీటర్ అనేది ఇక్కడ చూపిస్తుంది. కానీ యావరేజ్ ఒకవేళ దీంట్లో చూసినట్లయితే చాలా చాలా డిఫరెన్స్ ఉందండి. 17 కిలోమీటర్స్ ఎక్కడ అండ్ నాట్ ఈవెన్ 15 ఇక్కడ చూపిస్తుంది. సో ఈ ఏదైతే మీటర్లు చూపిస్తుందో ఇది మాత్రం కంప్లీట్గా నమ్మడానికి వీలు లేదండి. సో భయ్ ఇది బ్రెజా ఎల్ఎక్స్ఐ పెట్రోల్ వర్షన్, ఇది 1.5 లీటర్ పెట్రోల్ అయినప్పటికీ కూడా. అండ్ నా స్పీడ్ మీరు ఒకరు చూసినా కూడా 80-100 మధ్యలోనే నేను వచ్చానండి. మీకు జెన్యున్గా చెప్తున్నాను, చౌటుప్పల్ దాకా కూడా 80-100 మధ్యలోనే ఉంది, దాని తర్వాత 60-80 మధ్యలోకి నేను టిల్ హయత్ నగర్ వచ్చాను. ఇప్పుడు హయత్ నగర్లో ఉన్నాను. 115 కిలోమీటర్స్కి 6.41 లీటర్స్ ఏదైతే ఉందో అంత ఫ్యూల్ కన్సెప్షన్ చేసింది. దీంట్లో ఏదైతే ఎంఐడి చూపిస్తుందో ఇది మాత్రం కంప్లీట్గా చాలా చాలా డిఫరెన్స్ ఉందండి దీంట్లో. ఇది హైవే మీద టెస్ట్ అండి. దీని తర్వాత ఇంకొక వీడియో రాబోతుంది, అందులో మీకు టోటల్గా ఏదైతే ట్రాఫిక్ ఉందో ట్రాఫిక్ కండిషన్స్లో మాత్రం ఎంతగా పర్ఫామ్ చేస్తుంది అనేది దాని గురించి ఒక వీడియో అందిస్తాను. చలో ఈ వీడియోలో అయితే ప్రస్తుతానికి ఇంతే, మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.